వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి నేతలు దారుణంగా విఫలమయ్యారని సిపిఎం నాయకులు ఎం జగ్గునాయుడు, భవానీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చే వరకు తమ పార్టీ ప్రజల తరపున పోరాటాలు సాగిస్తోందని జగ్గునాయుడు, భవానీ హెచ్చరించారు. మాకు అధికారం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ఉచిత తీసుకొస్తాం, ఉచిత దోపిడీ నివారిస్తాం, మాఫియాని అరికడతాం, ఉక్కుపాదం మోపుతాం, ప్రజల ఇళ్ల దగ్గరికే ఇసుకని సరఫరా చేస్తామని చెప్పని ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊరూరా బల్బం పట్టుకుని తిరిగారు, ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపించారు. పరిస్థితి ఏమైందంటే ఉచిత ఇసుకు కాదు, కొంతమంటే ఇసుకు దొరకట్లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో టన్ను ధర ఈ గవర్నమెంట్ వచ్చినప్పటికి టన్ను ధర ఇసుక 1,070 రూపాయలు ఉంటే ఈరోజు 2,000 నుంచి 2,300 రూపాయలు అవుతూ ఉంది. ఒక సిమెంట్ బస్తా ధర 370 రూపాయలు ఉంటే ఇసుక బస్తా ధర 350 రూపాయలు ఉంది. ఇది పరిస్థితి తీవ్రత. 2.5 యూనిట్ ఉన్నటువంటి ఇసుక ధర గతంలో 12,000 ఉంటే ఇప్పుడు 22,000 అయింది. ఈ విధంగా ఇసుక ధర రెట్టింపు అయింది. దీనివల్ల ఇదొక భాగం, రెండోది ఇసుక దొరకడం లేదు. ఆన్లైన్లో అంత సరఫరా చేస్తారో బ్రహ్మాండంగా అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆచరణలో ఆన్లైన్లో అర్ధరాత్రి అర్ధరాత్రి బుకింగ్ చేసుకుంటారు. ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, ఈ దోపిడీదారులు ఉన్నారో, వాళ్ళు సహాయం చేస్తున్నారు. సాధారణ ప్రజానికారికి ఇసు దొరకట్లేదు. దీని నిర్మాణం ఆగిపోయాయి. దాదాపు 50,000 మంది విశాఖపట్నంలో భవన నిర్మాణ ఉపాధి కోల్పోయింది, కోల్పోయారు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా, మాట ప్రకారంగా ఉచిత ఇసుక వెంటనే సరఫరా చేయాలి, ఇసుకు అందుబాటులో ఉంచాలి, ధరలు కంట్రోల్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని. భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేక 6 నెలల పాటు ఇసుక లేక అల్లు కొల్లాలు చేసింది. అలాగే భవన నిర్మాణ కార్మికులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రభుత్వం తప్పిదం చేసింది, మేము అలాంటి తప్పుడు చేయము, మీకు ఉచితంగా ఇసుక ఇస్తాము అని ఊరు ఊరు తిరిగి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కానీ ఆ ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాటలు ఇప్పుడు వచ్చేటువంటి వరదలో కలిసిపోయాయి. ఏదైతే విజయవాడ వరద వచ్చిందో అమరావతికి ఆ వరదలో కలిసిపోయాయి. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. ఒక పక్క నిత్యావసర రేట్లు చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి నాణ్యమైన అందిస్తానని చెప్తా ఉన్నాడు. 99 రూపాయలకి మాకు కూలి లేదు. ఓ పక్క నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి, ఓ పక్క వెళ్ళి ఇంటి పన్ను పెరిగిపోయి, ఇళ్ళ అద్దెలు పెరిగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు అనేక ఆందోళనలో ఉన్నారు. కానీ అది కాకుండా ఇలాగ నిత్యావసర రేట్లు పెరిగిపోయి ఒక పక్క వెళ్ళి భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని తెరిపిస్తానని ఎక్కి ఏకంగానే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సురేష్ గారు కార్మిక సంఘాలందరికీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. నేను మా ప్రభుత్వం మీ భవన నిర్మాణ కార్మికుల వల్లే అధికారంలోకి వచ్చిందని చెప్పింది. చెప్పి వెంటనే ఏదైతే నా తొలి సంతకం చేస్తానో భవన నిర్మాణ కార్మికుల బోర్డు ఓపెన్గా చేస్తానని చెప్పారు. 12-14 మేమో ఇప్పటి వరకు రద్దు చేయలేదు. క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో 30,000 క్లెయిమ్లు పెండింగ్ ఉన్నాయి. ఆ క్లెయిమ్లు ఏవి విడుదల చేయలేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు 1,250 కోట్ల రూపాయలు తరలించిపోయారు.